ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం దర్బగూడెం గ్రామంలో 42 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని మరియు 28 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని లక్ష్మీపురం గ్రామంలో ఎంపీ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ భవనాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ కె శ్రీనివాస్ పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుతో కలిసి ప్రారంభించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసమే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పని చేస్తున్నారని అన్నారు। నవరత్నాల పథకాల పేరుతో ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు। ప్రభుత్వ సేవలను ప్రజలకు గ్రామంలోకి తీసుకొచ్చిన ఘనత జగన్కి దక్కుతుందన్నారు। అలాగే పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ మాట తప్పకుండా నిలబెట్టుకున్నారని అన్నారు। ప్రజల సంక్షేమం కోసమే ఈ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు। मन ग्राम मन पंडग चुस्क मन ग्राम सचिवाली रैत भरोसा केन्द्र प्रारंभ जी निजी मन मुख्यमंत्री गलोचना परपाल प्रती गड़प की तस्क आलोचन तो मैं प्रती ग्राम ग्राम सचिवालय एर्पड़ मैं अंदर मन पिल मरी ग्राम सचिवालय सिबंदी वाल उद्योग अदे विधा मन ग्राम संबंधी मन पिल मैं प्रति याबी कुटाल की मैं वाली मैं निम्चन मैं वार द्वारा एवर संक्षेम पधकाल की लब्धिदारो वाल ने रूपये अवनी जरक रूपये लंचको संक्षेम पधका अ ఏకైక రాష్ట్రం ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మనందరం కూడా చూస్తున్నాం। ఎందుకంటే ఆయన పాదయాత్రలో ఏదైతే ఒక మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మరి నవరత్నాలనే సంక్షేమ పథకాలని మీ ముందుకు తీసుకొస్తాను మీరందరూ నన్ను ఆశీర్వదించండి ఆ రోజు మనకు మాట అవటం ఆ మాట ప్రకారం ఈ రోజు నవరత్నాలనే సంక్షేమ పథకాలని నేరుగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ అందించే కార్యక్రమాన్ని ఈ రోజు ఏ విధంగా చేస్తున్నారో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు అన్నది కూడా ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఏ రకంగా పరిపాలన చేస్తారు అన్నది కూడా ఈ రోజు సృష్టించిన దేవుడు మర్చిపోవచ్చు పుట్టించిన తల్లిదండ్రులు పట్టించుకోవచ్చు కానీ మనం నమ్మి ఓటేసిన జగన్ మోహన్ రెడ్డి గారి మట్టికి మనం మర్చిపోవాలన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఏదైతే ఆయన పాదయాత్రలో మనకు మాట ఇచ్చారో నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పేసి ఆ రకంగానే ఈ రోజు పరిపాలన చేస్తూ మరి సంక్షేమ పథకాలు అన్ని కూడా నేరుగా అందించడం అదే విధంగా ప్రతి గ్రామంలో కూడా ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారన్నది కూడా ప్రజలు గమనించండి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గానివండి ఇతర పార్టీలు గానివండి ఈ రోజు నేరుగా ప్రజల అకౌంట్ లోకి అమౌంట్ పడుతుంటే వాళ్ళ వారవలక రకరకాలైనటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు దయచేసి అన్ని నమ్మద్దు రేప రాబోయే రోజుల్లో మన పిల్లల భవిష్యత్తు గాని మన భవిష్యత్తు గాని బాగుండాలంటే ఖచ్చితంగా మన మళ్ళీ మన ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గారిని తీసుకురావాలని చెప్పేసి మీ అందరిని కోరుకుంటూ అదే విధంగా మన అన్న బాలరాజు అన్న మీ అందరికీ తెలుసు దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇక్కడికి రాజకీయంలో ఉన్నారు మీ అందరికీ కూడా ఈ రోజు ఇక్కడ మరి జరుగుతున్నాయి ఆ సేవలు ప్రజలకి చేరాలి చేరాలంటే మీరందరూ కూడా చిత్తశుద్ధితో పని చేయాలి మరి అధికారులు కూడా జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ కార్యక్రమాలు ఈ సంక్షేమ పథకాలు ఆ పేదలకి అరువులకి అందేలాగా మనం అందరం కూడా కృషి చేయాలి మీతో పాటు మా ప్రజాప్రతినిధులు నాయకులు అందరూ కూడా
మరి పేదవాడికి ఇచ్చే దాంట్లో ఎక్కడ కూడా వెనకడకుండా మీకందరూ కూడా సహకరిస్తారని మీకందరూ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. మరి ఈరోజు ఇలాంటి పరిపాలన జరుగుతుంటే ఎప్పుడైనా అభివృద్ధి అంటే ఏంటి? ఈ బిల్డింగ్ అభివృద్ధి కాదా? ఈ రైతు భరోసా కేంద్రం అభివృద్ధి కాదా? రైతులు ఎలాంటి పరిస్థితులు ఉండే రైతులు పండించే పంటకి సరైన సమాచారం ఉండేది కాదు. ఎరువులు ఎక్కడ ఇస్తారో తెలిసేది కాదు. వాళ్ళకి విత్తనాలు ఎక్కడ ఇస్తారో తెలిసేది కాదు. వెళ్ళి క్యూలో నిల్చోవాలని పరిస్థితుంది. కానీ ఈరోజు రైతు భరోసా కేంద్రాలు రైతులకి ఒక గుండె చప్పుడుగా నిలిచినాయని ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నాను.